జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి మీద బాధ్యతగా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి కరోనా విస్తరించకుండా ఎన్ని రకాల చర్యలు చేపట్టాలో అన్ని రకాల చర్యలు చేపడుతూ అదే సమయంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇబ్బందుల పాలు కాకుండా వారికి ఇవ్వాల్సిన డబ్బులు కానీ రేషన్ కానీ అన్నీ కూడా వారికి ఇంటికి చేరుస్తూ ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఈరోజు ఆయన ముందుకు వెళ్ళటం అనేది అందరూ అభినందిస్తున్న విషయం. కానీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాష్ట్రంలో ఉండకుండా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచి కనీసం కుప్పంలో కూడా ఉండకుండా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఏపీ నుంచి అమెరికా వరకు సలహాలు ఇస్తూ ఉండటం దురదృష్టకరం. ఈరోజు ఆయన సలహాలు అమెరికాలో ట్రంప్కి అవసరమేమో కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదన్న విషయం ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టనన్ని విధంగా ఆయన అన్నిట్లో కూడా ముందుండి మన ప్రజలకి అండగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పెన్షన్స్ కానీ అలాగే ఇంటికి 1000 రూపాయలు కానీ మరి వాలంటీర్స్ ద్వారా ఇంటింటికే పంపించి ప్రజలకి ఆయన సపోర్టివ్గా ఉంటూ భరోసా ఇస్తున్న విషయం మనం అందరం కూడా గమనిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఏ విధంగా 7 వైరల్ ల్యాబ్స్ పెట్టి వెంట వెంటనే కూడా ఈ అనుమానం ఉన్న వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయించి ఎక్కడికక్కడ రెడ్ జోన్లు ప్రకటించి మరి సర్వేలు వేగవంతంగా చేయిస్తూ మరి ఈ కరోనా ప్రాసెస్లో మరి అందరినీ కూడా ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీ మన వైఎస్ఆర్ గారి పేరు మీద ఉన్న ఆరోగ్యశ్రీ కిందికి ఈ కరోనాను కూడా తీసుకొచ్చి 12,000 నుంచి 2,00,000 రూపాయల వరకు అయ్యే మొత్తం ఖర్చును కూడా ఆరోగ్యశ్రీ భరించే విధంగా పేదవాడికి అండగా ఉండాలన్న పెద్ద మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంకా ఈరోజు ఐసోలేషన్ వార్డ్స్ కానీ అలాగే ప్రతి జిల్లాలో కూడా క్వారంటైన్ సెంటర్లు కానీ పెట్టి ఎక్కడైనా కూడా ఒక పాజిటివ్ కేసు వస్తే ఆ చుట్టుపక్కల 3 కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ టెస్టింగ్స్ చేయటము, వెంటనే వాళ్ళకి నెగిటివ్ వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా ఐసోలేషన్లో పెట్టి ఇంటికి పంపించడం, పాజిటివ్ వస్తే ఫర్దర్గా వాళ్ళని ఎలా కాపాడాలన్న తపన మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.